సో ఇప్పుడు కూడా ప్రెసెంట్ అందరూ కూడా మూవీ లవర్స్ వెయిట్ చేసిన సినిమా ఆర్ ఒకటి అందులో ఏమన్నా సాంగ్ కానీ ఏమైనా పాడారా సార్ ఇంకా లేదండి నేను నాట్ ఎట్ అండి ఇంకా ఇంకా మ్యూజిక్ సెక్షన్స్ ఇంకా చాలా టైం ఉందండి ఇంకా సో మీరు ప్లే బ్యాక్ సింగర్ కూడా చాలా మందికి ఒక ఫేవరెట్ గా ఉన్నారు సో ఇప్పుడు కూడా మీరు సాంగ్స్ పాడుతున్నారు సార్ లేదంటే ఓన్లీ మ్యూజిక్ డైరెక్టర్ కానీ లేదండి పాడడం నాకు చాలా ఇష్టమైన హాబీ అండి చాలా చిన్నప్పటి నుంచి ఉన్న చాలా బలంగా నాటుకుపోయిన ఒక ప్యాషన్ అది సో ఎప్పుడు ఏది సరే వదులుకోనండి అంటే అందరినీ అడుగుతూ ఉంటాను నేను ఐ రిక్వెస్ట్ నా తోటి మ్యూజిక్ డైరెక్టర్స్ ని అందరినీ కూడా ఎప్పుడైనా అవకాశం ఉంటే నా వాయిస్ మ్యాచ్ ఇలాంటి పాట అయినా వస్తే కనుక ఇమ్మని నేను హంబుల్ గా చాలా రిక్వెస్ట్ చేస్తా ఉంటాను సో అలా వస్తే గనుక డెఫినెట్లీ ఐ విల్ సింగ్ అంటే వన్స్ మీరు మ్యూజిక్ డైరెక్టర్ అయిపోయిన తర్వాత మీకు ఛాన్సెస్ అగ్ని చేస్తారు సింగర్ గా అంటే మీ బిజీ షెడ్యూల్ లో మీరు తప్పకుండా మ్యూజిక్ డైరెక్టర్ అనేసరికి జనరల్ గా తగ్గిపోతాయండి అంటే ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ కూడా వాళ్ళు ఆలోచిస్తారు అది మ్యూజిక్ డైరెక్టర్ అయిపోయాడు మనం ఇస్తాం ఇంకా అటువంటి కోణంలోనే నేచురల్ గా మన మన మళ్ళీ మ్యూజిక్ డైరెక్టర్ గానే చూస్తారు తప్ప ప్లేబాక్ సింగర్ కూడా ఉందాం ఇద్దాం ఆలోచన ఫస్ట్ ఆఫ్ ఆల్ రాదండి వాళ్ళకున్న షెడ్యూల్స్ లో తోటి తోటి వాళ్ళ పక్కన ఉన్న వాళ్ళు వెంటనే వస్తారు లేకపోతే అప్పుడు పాపులర్గా ఉన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళే మనకు మైండ్లోకి వస్తారు సో ఎక్కడో నాకు ఏదో హాబీ నాకు ఏదో ఇష్టం నేను ఎప్పుడు అడిగాను అని చెప్పి నన్ను గుర్తు పెట్టుకుని ఇవ్వడం అన్నది చాలా కష్టం అండి అలా జరగదు అవును సార్ అలాగే మీరు ప్లేబ్యాక్ సింగర్గా ఉన్నప్పుడు చాలా కష్టపడ్డారని చెప్పి సో ఎందుకు అంటే మీకు ఆల్రెడీ కిరవాణి గారు ఉన్నారు రాజమౌళి గారు ఉన్నారు ఇంత మీకు బ్యాక్ సపోర్ట్ ఉండి కూడా మీరు ఎందుకు కష్టపడాల్సి వచ్చింది ఆ టైంలో లేదు సొంతంగా సొంత అడుగులు వేయాలని తాపత్రయం అండి సొంతంగా సెల్ఫ్ గా రైజ్ అవ్వడం అన్నది నాకు చాలా చాలా ఇష్టం నా ఉనికి అది సో ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా నా అంతటి నేను ఎంత దూరం వెళ్ళగలను అని చెక్ చేసుకోవడం నాకు ఇష్టం అండి సో ఆ కొండలో నా ఐ హావ్ ఫేస్డ్ సో మెనీ డిఫికల్టీస్ బట్ వచ్చిన వచ్చిన అవకాశాలన్నీ కూడా వాటిలంతట వచ్చి నా మెరుపుని బట్టి వచ్చినాయి కాబట్టి గర్వంగా కూడా ఉంటుందండి ఇది నాది అని నేను నేను గొప్పగా చెప్పుకోగలుగుతాను ఎటువంటి రికమెండేషన్ లేకుండా వచ్చినాయి అని సంతోషంగా ఉంటుందండి